పాడుతా తీయగా ద్వారా ప్రముఖ సింగర్స్ ని చేసిన మన సంగీత విద్వాంసురాలు బాలార్క గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మ్యామ్, మీరు ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. విజయవాడ నేటివ్? అంతా నేటివ్. విజయవాడ ఎడ్యుకేషన్ అంతా అక్కడ విజయవాడే. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్నగారు బ్రేక్స్ ఇండియా కంపెనీ టీవీఎస్ వాళ్ళ దాంట్లో మేనేజర్గా వర్క్ చేశారు. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో హిందీ టీచర్. నాకు ఇద్దరు ఒక అన్నయ్య ఒక తమ్ముడు. అన్నయ్య కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా వర్క్ చేస్తున్నాడు. మా తమ్ముడు టాటా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు విజయవాడలో. మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి? గిరిరాజసూత తనయ సదయ గిరిరాజసూత తనయ సదయ గిరిరాజసూత తనయ. ఓకే. సంగీతంలో కూడా అంటే బేసిక్ ఇలా ఉంటాయా? స్టెప్ బై స్టెప్ సరళి స్వరాలు, జంట స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, గీతాలు, వర్ణాలు, తర్వాత కృతులు. సో మీ హస్బెండ్ సైడ్కి వచ్చేసరికి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఇంట్రెస్ట్ ఎలా ఉండేది? మా వారికి చాలా ఇంట్రెస్ట్ అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ అంటే తనకి చాలా ఇష్టం. ఓకే. సంగీతం, డాన్స్ రెండు చాలా ఇష్టం తనకి, అందుకని బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే మా మేనత్త అత్తయ్య, మేనత్త కదా, అవును మేనత్త, మా మామగారు, వాళ్ళిద్దరికి సపోర్ట్ కూడా చాలా ఉంది. మీరు ది బెస్ట్ అవార్డ్ ఎప్పుడు అందుకున్నారు? ఏ పాటకు అందుకున్నారు? ఎవరి చేతుల మీదగా అందుకున్నారు? అంటే బెస్ట్ అవార్డ్ అని అంటే నేను చాలా టీటీడీ ప్రోగ్రామ్స్లో చాలా పాడాను. ఊంజల్ సేవల్లో పాడాను, నాదనీరాజనల్లో పాడాను, వెంకటేశ్వర స్వామి కళ్యాణాల్లో చాలా కళ్యాణాల్లో పాడాను. ఈ పర్ఫార్మెన్సెస్ అందరి అప్రిసియేషన్స్ ఒకటైతే వెంకటేశ్వర స్వామి దగ్గర అలా పాడడం అది చాలా, అది ఒక వరం. అది నాకు ఇప్పటికీ కళ్యాణాల్లో పాడడం కానీ నాకు అది చాలా బ్లెస్సింగ్, అది చాలా ఇష్టం, చాలా సంతోషాన్ని ఇచ్చింది అది. సో అవార్డ్ ఎవరి అంటే ఇప్పుడు దాకా ఏమేమి అవార్డ్స్ వచ్చాయి మీకు? ఫస్ట్ టైం ఇక్కడ అంటే ప్రముఖులు అంటే బాలుగారు చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. రేవూరు అనంత పద్మనాభరావు గారి ఆయన ఫాదర్ స్మారకంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు బాలుగారికి అవార్డు ఇచ్చారు. అప్పుడు మా పర్ఫార్మెన్స్ పెట్టారు. నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రాజలక్ష్మి అని ఉంది, తను మీ ఇద్దరు కాన్సర్ట్ పాడాము. అప్పుడు బాలుగారు ఫస్ట్ టైం ఆయన చేతుల మీద మాకు అవార్డు ఇచ్చారు, అది చాలా సంతోషం. ఆ తర్వాత 2018లో నన్ను పాడతదేయ గెస్ట్గా పిలిచారు. అప్పుడు ఆయన పక్కన కూర్చుని అంత ఆ షో అంతా జరగడం, అది చాలా అదృష్టం నాకు లభించింది భగవంతుడి దయ వల్ల. అది నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను అసలు. అలాగే మ్యామ్, ఇప్పుడు ఇంత చక్కటి స్వరం ఉంది, మీరు ఎంతో మందికి సంగీతాన్ని నేర్పించారు, మీరు సినిమాల్లో పాడాలి అని అనుకోలేదా? ఏమిటో ఎప్పుడు అనుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనలేదా? సో ఫస్ట్ టైం మీరు బాలుగారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉండింది? అసలు అది ఇంకా అల్టిమేట్ కదా. అసలు మా వారు కూడా వచ్చారు ఆ పర్ఫార్మెన్స్కి బాలుగారి. అసలు ఆ మెమరీ ఏంటంటే బాలుగారు టౌన్ హాల్లో జరిగినప్పుడు ఆడియన్స్లో కూర్చుంటే డిస్టర్బెన్స్, అందరూ వచ్చి పలకరిస్తారని పక్కన గ్రీన్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుని మా పాట విన్నారు. అది నెల్లూరియన్స్లో ఇలా చక్కగా పాడే అమ్మాయి, అమ్మాయిలు బాగుంది కాన్సర్ట్, నేను మీ పాట వినడం కోసమే ఇక్కడ కూర్చున్నానమ్మా అని వచ్చి స్పెషల్గా చెప్పారు. అది చాలా సంతోషం. తర్వాత టౌన్ హాల్ రెనోవేట్ చేసి తర్వాత ప్రోగ్రామ్స్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అప్పుడు అందులో కూడా నా స్టూడెంట్స్ పాడారు. అప్పుడు బాలుగారు, జానకి గారు, అలా వాళ్ళందరూ, సుశీల్ గారు సంవత్సరానికి ఒకసారి అట్లా వాళ్ళని తీసుకుని వచ్చేవాళ్ళు. జయశ్రెడ్డి గారు చేసేవాళ్ళు ఆ ఫంక్షన్స్లో. చాలాసార్లు మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడా బాలుగారి చేతుల మీదుగా మేము మెమెంటోస్ తీసుకున్నాం, పిల్లలందరినీ బ్లెస్ చేశారు ఆయన. శ్రీ మహాలక్ష్మీ అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మీ అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ, సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదే. పతి చూడి కుడుతనాంచారి శోభానే శోభానే
శోభనే శోభనే.